హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజుమనీ బ్లాగ్స్ ఈరోజు నేను మా ఇంట్లో చికెన్ బిర్యానీ చేసుకుందాం అనుకుంటున్నాను చాలా ఈజీ మెథడ్లో ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నానండి ముందుగా నేను మంచిగా చికెన్ని తీసుకొని వాష్ చేసి ఒక బౌల్లో వేసుకున్నానండి అందులో కారం తగినంత కారం అంటే మామూలుగా కొంచెం కారం ఎక్కువనే వేసుకోండి కారం తక్కువ వేసుకుంటే అంత మనకు మసాలా అనేది రాదు కాబట్టి కారం ఉప్పు బిర్యానీ మసాలా గరం మసాలా ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు ఆయిల్ కూడా వేసుకోవాలండి నేను ఆయిల్ వేసుకునేది క్లిప్ తీయడం మర్చిపోయినానండి ఆయిల్ కూడా వేసుకొని పెరుగు నిమ్మకాయ రసం నిమ్మకాయ రసం కూడా వేసుకొని ఒక రెండు లేదా మూడు నిమ్మకాయ రసం వేసుకోండి ఒక్కటే వేసుకోకుండా ఒక రెండు మూడు నిమ్మకాయలు అనేది తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి దీని మొత్తాన్ని మీరు మంచిగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ అట్లా మీకు టైం ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే హాఫ్ అన్ అవర్ పెట్టాను ఒక వన్ అవర్ టైమ్ ఉందనుకోండి ఒక వన్ అవర్ అట్లా టైం పెట్టుకున్నాను అనుకోండి చాలా బాగా అంటే చాలా బాగా వస్తుందండి ఈ రెసిపీ చాలా ఈజీగా నేను చూపిస్తున్నానండి ఇప్పుడు ఈ మెథడ్ మీరు అన్నం కూడా రైస్ కుక్కర్లోనే వండుకొని కూడా చేసుకోవచ్చు కాబట్టి నేను చాలా ఈజీ మెథడ్ అనేది చూపిస్తున్నానండి మనకు తొందరగా అయిపోయే మెథడ్ చూపిస్తున్నాను అండి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో మీరే చెప్తారు మేమైతే నార్మల్గా అంటే వేరే వేరే చేస్తాను అండి ఈరోజు మాత్రం కొంచెం తొందరగా అయిపోవాలని చెప్పేసి ఇట్లా చేస్తున్నాను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తాం ఇప్పుడు ఈ చికెన్ అంతా కలిపి సైడ్కి పక్కకు పెట్టినాం పక్క పెట్టిన తర్వాత ఉల్లిగడ్డలన్నీ పోయాలి ఆనియన్స్ కోసి ఇట్లా మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఫ్రైడ్ ఆనియన్స్ అంటే రెడ్డిష్ కలర్ కలర్ వచ్చేవరకు మంచిగా సిమ్లా అంటే మరీ సిమ్లో పెట్టుకోకండి మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిగడ్డలు అనేది మంచిగా వేయించాలండి రెడ్డిష్ వచ్చే వరకు వేయించాలి రెడ్డిస్ వచ్చిన తర్వాత ఉల్లిగడలను కూడా తీసి పక్కకు పెట్టాలి మీరు కావాలంటే ఒక టిష్యూ పేపర్ కూడా తీసుకొని ఆ ఉల్లిగడ్డలు అనేది దాని మీద వేయండి ఎందుకనంటే ఆయిల్ అనేది మొత్తం బీల్చుకుంటుంది కదా అప్పుడు కరకరలు ఆడతానండి ఆ ఉల్లిగడ్డలు అనేటివి తర్వాత అవి తీసి పక్కకు పెట్టిన తర్వాత నేను రైస్ కుక్కర్లో నేను ఒక గ్లాసుకి ఒక గ్లాసుకి ఒక గ్లాసు వాటర్ వేయాలండి మనము నేను అట్లా ఒక మూడు గ్లాసుల బియ్యం తీసుకున్నానండి మూడు గ్లాసుల బియ్యంకి మూడు గ్లాసుల వాటర్ పోయాలి నార్మల్గా అయితే మనము బియ్యం నార్మల్ బియ్యం అయితేనేమో ఒకటికి రెండు గ్లాసుల వాటర్ పోస్తాం కదా రైస్ కుక్కర్లో అట్లా కాదండి ఇది బాస్మతి రైస్ కాబట్టి ఒక గ్లాస్కు ఒకటే గ్లాసు వాటర్ పోయండి ఇంకా వీలైతే కొంచెం తక్కువనే పోయండి ఎందుకంటే ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి కాబట్టి నేను ఇప్పుడు రైస్ కుక్కర్లో ఒక మూడు గ్లాసుల దానికి మూడు గ్లాసుల వాటర్ పోసి రైస్ కుక్కర్లో అన్నం పెట్టేశానండి అన్నం కొంచెం మసులుతుంటేనే మనం ఏం చేయాలని అంటే దందులో షాజీరా లవంగాలు యాలకులు బిర్యానీ మసాలాకు సంబంధించి అన్నీ ఉంటాయి కదండీ అవన్నీ వేసేయాలి ఇప్పుడు రైస్ కుక్కర్లో అవన్నీ పెట్టేసిన తర్వాత నేనేం చేస్తున్నాను నెక్స్ట్ ఆ రైస్ కుక్కర్లో అన్నం అయ్యే లోపు చికెన్ కూడా ఒక మంచిగా పెద్దగా వెడల్పున్న గిన్నె తీసుకొని అందులో అందులో చికెన్ వే చికెన్ అనేది చేస్తున్నాను అండి ఇప్పుడు మనము పెద్ద బాండి లాంటి ఒక గిన్నె తీసుకున్నానండి పెద్ద కడాయి అనుకోండి అందులో కొంచెం ఆయిల్ పోసిన ఆల్రెడీ ఎందుకంటే అందులో ఆయిల్ ఉంది కాబట్టి ఆయిల్ పోసి చికెన్ అనేది వేసి మూత పెట్టేసానండి ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు అంతలోపు నేను రైస్ కుక్కర్లో ఉప్పేయడం మర్చిపోయినా ఉప్పు వేస్తున్నా ఉప్పుతో పాటు కొంచెం ఉడుకుతుంటే మీరు ఏం చేయాలంటే మసాలాలు అన్నీ ఉంటాయి కదా ఇప్పుడు ఏమంటారు ధనియాల పొడి ఆకు కూలావంగా చెక్క అవన్నీ ఉంటాయి కదా బిర్యానీ మసాలా సంబంధించిన అవన్నీ మీ దగ్గర ఏ అవైలబుల్ ఉంటే అవి వేసేసేయండి మంచి వాసన అనేది కూడా వస్తుంటుంది ఇప్పుడు చికెన్ చూడండి చికెన్ కొంచెం ఉడికిపోతుంది కదా అప్పుడప్పుడు తీసి ఒక ఫైవ్ మినిట్స్ ఒకసారి అట్లా కలుపుతుండాలి లేకపోతే అడుగు కొంచెం చికెన్ దగ్గర పడే గ్రేవీ అంతా కొంచెం దగ్గర పడింది అనుకోని తర్వాత మనం రైస్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు రైస్ అయ్యే లోపు ఇది కొంచెం చిన్నమంట పెట్టుకొని మనం చేసుకున్నాం అనుకోండి చికెన్ కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ నేను కొంచెం ఉడికేటప్పుడు ఇద్దాం మర్చిపోయినా కాబట్టి ఇప్పుడు వేసేస్తున్నా ఇప్పుడైనా కూడా కొంచెం మంచిగా ఉంటుందండి టేస్ట్ కూడా కానీ మీరు ఏంటంటే కొంచెం ఉడికేటప్పుడే వేయండి చాలా బాగుంటుంది అసలు టేస్ట్ కూడా మస్తు అనిపిస్తుంది ఇక్కడ ఆల్మోస్ట్ రైస్ కూడా అయిపోయిందండి ఇక్కడ చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోతుంది సిమ్లో పెట్టి నేను ఉడికిస్తున్నాను అప్పటి నుంచి కాబట్టి చిన్న మంట మీద ఉడుకుతుంది కాబట్టి మంచిగా అనేది లోపల ముక్క కూడా మంచిగా అనేది ఉడుకుతుందండి మీరు కూడా ఇలానే కంపల్సరీ చేసి ట్రై చేయండి చాలా బాగా అంటే చాలా బాగా వస్తుంది నేనైతే చాలాసార్లు ఇలానే చేస్తానండి ఆల్మోస్ట్ తొందరగా అని చెప్పేసి ఇప్పుడు అయిపోయింది కాబట్టి రైస్ కూడా అయిపోయింది కాబట్టి నేను ఆల్మోస్ట్ ఇక రైస్ అనేది కూడా మొత్తం వేసేస్తున్నాను అండి మేము మూడే గ్లాసులు కాబట్టి కొంచెమే కాబట్టి ఒకటేసారి రైస్ వేస్తున్నాను లేయర్స్ లాగేస్తాను నేను ఒకవేళ మీరు లేయర్స్ లాగా వేయాలనుకున్నా కూడా అట్లా కూడా వేసుకోవచ్చు నేను పెద్ద లేయర్స్ అయితే ఏమేస్తానండి నార్మల్గా రైస్ మొత్తం వేసేస్తున్నానండి రైస్ మొత్తం నీట్గా వేసేస్తే ఇప్పుడు ఆల్రెడీ మనం చిన్న మంట మీదనే మంట ఆల్రెడీ అట్లే పెట్టేసేయాలి చిన్న మంట మీదనే పెట్టేసి అది మొత్తం రైస్ మొత్తం వేసేసేయాలండి రైస్ మొత్తం వేసి అంతలోపే మనం ఏం చేయాలంటే కొత్తిమీర మీరు కలర్ ఒకవేళ ఇష్టపడే వాళ్ళంటే కలర్ యాడ్ చేసుకోండి నేనైతే కొంచెం కలర్ కూడా వేస్తున్నానండి కొత్తిమీర కొత్తిమీరే ఇప్పుడు మనం వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఉన్నాయి కదండి పక్కన ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కలర్ అనేది వేస్తున్నానండి కొంచెం కలర్ కోసం కొంచెం మంచిగా ఉంటుంది ఇంకా అని చెప్పేసి నేను అట్లా వేస్తున్నానండి మీరు ఒకవేళ కలర్ ఇష్టం లేకపోతే కలర్ కూడా అవాయిడ్ చేయవచ్చండి ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ కలర్ ప్లస్ కొత్తిమీర వేసిన కొంచెం ఇంకా కొంచెం అన్నం మిగిలిందండి ఇంకా అన్నం కూడా వేసేసి మొత్తం ఇక దానిపైన ఇప్పుడు ఆనియన్స్ అవన్నీ వేసే ఆనియన్స్ సవన్నీ వేసిన తర్వాత ఒక ఒక ట్వంటీ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ అంతే మీరేం చేయండి అంటే మనము జొన్న రొట్టెలు కొట్టుకునేది బా అది ఉంటుంది కదండి దాన్ని ఏమంటారు జొన్న రొట్టెలు మనం కొట్టుకునే పెనం ఉంటుంది కదండి బాగా మందంగా ఉంటుంది కదండి ఆ పెన్నంని ఇప్పుడు ఇదంతా వేసిన తర్వాత క్యాబ్ పెట్టిన తర్వాత ఆ పెన్నంని ఇది వేసి ఆ పెన్నమ్ని ఫస్ట్ పొయ్యి మీద పెట్టండి పెట్టి చిన్న సింబలం మంట పెట్టండి సింబలం మంట పెట్టిన తర్వాత దానిపైన ఇప్పుడు బిర్యానీ ఉంది కదా ఈ బిర్యానీ పెట్టి దానిపైన మనము ఒక గిన్నెలో కానీ ఎందులో అయినా సరే వాటర్ నిండా బట్టి క్యాప్ మీద పెట్టినామనుకోండి ఎందుకంటే అది గాలి అనేది ఏదనేది ఆవిరి అనేది పోకుండా ఉంటుంది కాబట్టి ఇంకా చాలా బాగా ఇట్లా దమ్ బిర్యానీ లాగా అవుతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కంపల్సరీ ట్రై చేయండి చూడండి ఎంత బాగా కలర్ రీష్గా అనిపిస్తుందో చూస్తేనే అసలు నోరు ఊరిపోతుందండి చాలా అంటే చాలా బాగా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసి కూడా నాకు కామెంట్ చేయండి చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కూడా ముందు ముందు మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నాయండి నీరోజు కొంచెం చిన్నపాప ఉండడం వల్ల వీడియోస్ చేయలేకపోయాను నేను ఇప్పుడు పెట్టినా కదండి ఇట్లా దీనిపైన కూడా మీరు అట్లా నీళ్ళు పోసి బిగ్గర పెట్టండి తన పెన్నం ఉంది కానీ ఆ పెన్నం నేను పెట్టడం మర్చిపోయినండి మీరు పెనం ఉంటే పెనం పెట్టి పెనం మీద ఈ బిర్యానీ పెట్టి దానిపైన వాటర్ పెట్టండి ఎంత బాగా వచ్చిందో చూసారా బిర్యానీ చాలా బాగుంటుందండి కింద మాడిపోకుండా పెన్నం పెట్టాలండి మాది కూడా ఆల్మోస్ట్ ఏం మాడిపోలేదు కొంచెం మంచిగా వచ్చిందండి చాలా బాగుంటుందండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి అసలు బిర్యానీ చూస్తేనే నూరూరిపోతుందండి తినాలి ఇప్పుడే అన్నట్లు అనిపిస్తుంది మేమైతే చేసేసుకున్నాము తిన్నాము చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి బాయ్